నమస్తే రమ్మ గారు. నమస్తే జీ. రమ్మ గారు, ఏదైనా ఒక పెద్ద స్టోరీ, పెద్ద కథ, రకరకాల మలుపులు, డ్రెస్లు, ఇంట్రెస్టింగ్లు చెప్తాం. కథాసరిసాగరంలో నుంచి చెప్తాం. పూర్వం గంగానదీ తీరంలో కనకతటం అనే ఒక రాజ్యం ఉండేది. దానికి కనకవర్షుడు అనే ఒక ప్రభు ఉండేవాడు. ఈయన సర్పం వాసుకి, అనంతుల్లో వాసుకి సర్పం లేరు, ఆ నాగరాజు యొక్క మనవడట. నాగరాజుకి ఇక భూలోకంలో పుట్టిన ఒక కుమారుడి యొక్క కొడుకు. ఇక్కడ రాజ్యం చేసేవాడు. ఆయన చాలా అందగాడట, ఎంత బాగుండేవాడు. అయితే ఒకసారి ఏమైందట, కోట బయట ఒక చిత్రకారుడు ఒక కాగితం అంటించాడు, ఒక స్టే మన ఫ్లెక్సీ లాంటిది పెట్టాడు. ఏంటంటే, నన్ను మించిన చిత్రకారుడు ఈ లోకంలో లేడు, ఈ చిత్రకారులను నన్ను జయించదలుచుకున్న వాళ్ళు పరీక్షించుకోవచ్చు అని. అయితే ఆ బయట ఉన్న సైనికులు, వాడు ఎవడో తెచ్చి ఒక ఫ్లెక్సీ పెట్టాడండి, ఇలా రాశాడు అనేసరికల్లా అతన్ని తీసుకురమ్మన్నారు. తీసుకురమ్మంటే రోలదేవుడు అతని పేరు, చిత్రకారుడి పేరు. అయితే రాజుని దర్శించగానే అతను ఏమన్నాడంటే, అయ్యా అవజ్ఞతోటి కాదు, నన్ను నేను మిమ్మల్ని దర్శించాలంటే నాకు సులువైన మార్గం ఇదే కనపడింది, అందుకని నేను ఇది ఇలా పెట్టాను. అంతేగాని ఇక్కడ మన మీ రాజ్యంలో ఉన్న చిత్రకారుల్ని ఛాలెంజ్ చేయటం నా ఉద్దేశం కాదని మర్యాదగా చక్కగా రాజుతో వినయంగా మాట్లాడాడు. మాట్లాడితే, సరే మీరు మంత్రులు వాళ్ళంతా ఏమన్నారంటే, నువ్వు చిత్రకారుడు అన్నావు కదా, మా రాజుగారి బొమ్మ వెయ్యి అనేసరికల్లా సరే సరంజామా అంతా అతను ఏదో సంచిలో కొని తెచ్చుకున్నాడు. ఒక పెద్ద పటం పట్టుకొచ్చారు. రాజు చాలా అద్భుతమైన అందమైన వాడు, ఎంత బాగున్నాడో ఆయన, మన్మధుడిలాగా ఉంటాడు, చాలా పెద్ద పర్సనాలిటీ, చాలా అద్భుతమైన కళ్ళు, చాలా చక్కటి ముఖం, అసలు ఆయన ఓవరాల్గా చాలా అందం. మొత్తం పిక్చర్ వేశాడు. వేశాక మంత్రులు వాళ్ళు ఆశ్చర్యపోయారు, రాజుకి అసలు ఫోటో ట్రూ కాపీలాగా ఉంది పిక్చర్, ఎంత బాగా చేసావు, చాలా బాగుంది. అయితే మరి రాజుగారు ఒక్కరే ఉంటే చిత్రంలో బాగుండలా, రాణుల్లో ఎవరో ఒక రాణిది ఒక బొమ్మ వేయమన్నారు. రాణిగారులందరినీ చూశాడు ఆయన. చిత్రకారుడు కదా, ఆయనకు ఆ సౌందర్యం ఆకర్షిస్తే వేస్తాడు బొమ్మ అనేసరికల్లా ఇతను ఏమన్నాడు, ఈ రాణుల్లో ఒక్కళ్ళు కూడా ఈయన పక్కన పెట్టడానికి సరైన వాళ్ళు కాదు, ఈయన సౌందర్యంతో వాళ్ళు పోటీ పడలేరు అసలు, మరి చాలా అందమైన వాళ్ళు, వాళ్ళని పెట్టాలి అనేసరికల్ ఓ మంత్రి గారు అన్నాడు, మరి ఎవరైనా ఒక అందగత్తి పెట్టం ఉంటే వెయ్యిపోయి చూద్దాం అన్నాడు. అనేసరికల్లా అప్పుడు ఇతను ఏం చెప్పాడంటే, ఒక అమ్మాయి పటం తీసి చూపించాడు. ఆ అమ్మాయి ఎవరంటే, విదర్భ రాజ్యంలో కుండినం అనే ఒక నగరం ఉంది, దానికి దేవశక్తి అనే రాజుగారు ఉన్నాడు, ఆయనకి మదన సుందరి అనే ఒక కూతురు ఉంది. మదన సుందరి, ఆ కూతురుది ఈ పిక్చర్. ఓకే. నేను ఇంతకుముందు ఆ రాజ్యానికి వెళ్ళాను, వెళ్ళినప్పుడు ఆ రాజుగారి దగ్గర చాలా పిక్చర్స్ వేశాను. వేసినప్పుడు అమ్మాయి చాలా సౌందర్యవతి, ఆమెకి తగిన వరుణ్ణి చూడాలనుకుంటున్నామని రాజుగారు చెప్పారు. అయితే ఒక రోజున ఆమె నన్ను కబురు చేసి పిలిపించింది, ఆవిడ విరహావస్థలో ఉంది, ఒక వ్యక్తిని ఎవరినో తలుచుకుంటూ చాలా బాధపడుతోంది. అప్పుడు ఆవిడ ఒక చిన్న పటం ఇచ్చి, ఈయన్ని చక్కగా మంచిగా వేసి పెట్టు ఈ పిక్చర్ నంది, నేను ఆ బొమ్మ వేశాను, ఆ వేసిన బొమ్మ ఈ రాజుగారిదే, ఓహో ఈ కనకవర్షుడిది, ఆమెకి పెళ్లి కుమారుల ఇంట్లో ఈ ఫోటో వచ్చింది, ఆ ఫోటో నచ్చింది ఆవిడికి అని చెప్పి, అప్పుడు ఆ పిక్చర్తో పాటుగా, ఆ చిత్రంతో పాటుగా నేను ఈ మదన సుందరి పిక్చర్ కూడా వేశానని ఆ ఇది చూపించాడు. ఆమె ఎంత సౌందర్యవతో అప్సరస దిగొచ్చినట్టుగా ఉంది. సరే వీళ్ళు ఏమనుకున్నారు, బాగుంది కదా, ఇతనుని అడిగాడు, మరి ఈ అమ్మాయిని నాకు వివాహం చేసుకునేందుకు అవకాశం ఉందా ఏమిటి అని అడిగితే, మీ పటం వేశాను కదా, ఇప్పుడు అమ్మాయి దగ్గర నుంచి పటం తీసుకురాకూడదు, మిమ్మల్ని చూడగానే ఆ పటంలో ఉన్నది మీరేనని నాకు అర్థమైంది, ఎవరినైనా పంపించండి నాతో పాటు, నేను వెళ్ళి ఆ దేవశక్తి మహారాజుకు చెప్పి ఆ పిల్లని మీకు ఇప్పిస్తానన్నాడు. బాగుంది. సరే, రాజుగారికి అప్పటికే కొంతమంది భార్యలు ఉన్నారు, వాళ్ళెవరు మహాసౌందర్యవతులు కాదు, బాగుంటారు అందరూ, కానీ రాజుకు తగినంత పరమాత్భుత సౌందర్యవతులు కారు. సరే రోళదేవుడికి వెళ్ళి తనతో పాటు ఓ ఇద్దరు పరివరాజకులను ఎవరినో సహాయం తీసుకుని వెళ్ళి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. విదర్భకి, విదర్భ రాజ్యానికి, దేశానికి వెళ్తే రాజుకి చెప్పాడు, ఇట్లా ఫలానా రాజుగారు, నేను పేరు కనకవర్షుడు, నేను ఇట్లా వాసుకి మనవడు, మరి ఇలా కనకతటం అని చాలా పెద్ద రాజ్యం, చాలా సౌందర్యవంతుడు, రాణులు ఉన్నప్పటికీ మీ అమ్మాయిని మహాదేవిని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయనకు అనురూపమైన సౌందర్యవతి కాబట్టి,
కాబట్టి చూడండి అని చెప్పాడు. చెప్పేసరికి ఆయన అన్ని విచారించుకుని సరే మా పిల్ల నుంచి పెళ్లి చేస్తామని మళ్ళా కబురు చేశారు. మన కనక వర్షుడు పోయి అక్కడికి వెళ్ళి చక్కగా భార్యని ఆవిడని పెళ్లి చేసుకుని తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నాడు. కొద్ది రోజులు 10 రోజులు అక్కడ ఉన్నారు. వివాహం అయిన తర్వాత ఆమెతో ఎంత బాగానో ఉండేవాడు. చాలా కాలం కలిసి ఉన్నారు. ఇంతమంది రాణులు ఉన్నారు, 6 డజన్ మంది, ఎవరికి పిల్లలు కలగల. ఇప్పటిదాకా కొత్తగా వచ్చింది ఆ సౌందర్యవతి, ఈవిడికి మదన మంజరికి కూడా, మదన సుందరికి కూడా సంతానం లేదు. అయితే ఒకసారి ఏమైందంటే వీళ్ళంతా ఎక్కడో ఈ శరదృతువులో, కార్తీక మాసానికి కొంచెం ముందు, శరదృతువు అంటే ఈ ఆశ్వయుజ మాసంలో, పెద్ద తోటకి విహారానికి వెళ్ళారు రాణులందరితో కలిసి. వెళ్తే ఈ రాణులు అక్కడికి వెళ్ళేసరికల్లా నీళ్ళల్లోకి ఆడేటప్పుడు ఒక్కొక్కళ్ళు కొంచెం ఉత్సాహపడతారు కదా. ఈవిడికి వాళ్ళందరూ రాజుతోటి అంత చనువుగా ఉంటే నచ్చదు, తనకంటే ముందు భార్యలు కదా. అయినా చనువుగా ఉండదు, నచ్చలేదు. కోపం వచ్చి ఆవిడ వెళ్ళిపోయి వెళ్ళిపోయేసరికల్ అబ్బో అమ్మాయి ఈవిడికి కోపం వచ్చిందని, ఇతను ఆవిడ బతుకులాడుకోవడం కోసం ఇక్కడ ఉన్న రాణులందరినీ వదిలిపెట్టి మళ్ళీ ఆమె వెనకాల పడి నగరంలోకి వెళ్తాడు. వెళ్ళేసరికల్ చాలా బతిమలాడి ఆవిడని ఎట్లాగో స్వాధీనపరుచుకుంటాడు. పడుకుంటాడు. పడుకునేసరికల్ ఆ రాత్రి అతనికి తెల్లవారుజామున ఒక విచిత్రమైన కల వస్తుంది. ఆయన మెడలో ఏకావళి ఒక ముత్యాల దండ ఒకటి ఉంది. ఆ ఏకావళి ఎవరో లాగేసుకున్నట్టు. అక్కడి నుంచి మనం ఇది ఉంటుంది కదా శిరోరత్నాన్ని, ఏమంటారు మనం, దేని అంటారు, చూడామణి, ఇక్కడ పెట్టుకుంటారు మణి. ఆ చూడామణి కూడా పోయినట్టు. అవి రెండు ఎవరో లాగేసుకున్నారు. అక్కడి నుంచి ఎంత బోల్డ్ అని ముఖాలు, బోల్డ్ అని జంతువుల అవయవాలు ధరించి ఉన్నటువంటి భేతాళుడితోటి తను యుద్ధం చేస్తున్నట్టు కలొచ్చింది. కన్ను మూసినా తెరిచినా అలాగే ఉంది. చాలాసేపటి వరకు అందులోంచి బయటికి రాలేకపోయాడు. తెల్లవారిన తర్వాత చూస్తే మెళ్ళలో ఏకావళి ఉంది. తల తడుముకుని చూశాడు, ఇక్కడ చూడామని ఇట్లా బిగించి ముడిలాగా వేస్తారు, అది అక్కడే ఉంది, పోలేదు, అంటే కలేరనమాట. అప్పుడు ఏం చేశాడు, ఇంకా కార్తాంతికుల్ని పిలిచాడు. వీళ్ళు ఇలా ఏమిటి, ఇలా ఇలా జరిగింది, ఇలా వచ్చిందంటే ఆయన చాలా లెక్కలు వేసి, భేతాళుడు మన చూడామణి ఏకావళి రెండు పోవటము అని అలాంటివి కల వచ్చిందంటే ఇవి ఎవరో తీసినట్టంటే మీకు సంతానం, మీ అబ్బాయి కుమారుడు, భార్యతోటి కుమారుడితోటి వియోగం సంభవించబోతోంది మీకు. తర్వాత భేతాళుడితో యుద్ధం అంటే ఏదో శాపం రాబోతోంది మీకు అనే సరికలు ఈ ఆశ్చర్యపడి, భార్యలు ఉన్నారు కానీ కుమారులేరి, అంటే కుమారుడు కలగబోతాడు అనమాట తనకి. కుమారుడు తప్పిపోతాడు అంటే, లేని కుమారుడు ఎక్కడి నుంచి తప్పిపోతాడంటే కుమారుడు ఉండాలి. సరే ఇలా ఆలోచించుకున్నాడు. ఆయన ఏకాంతంగా పడుకున్నాడు. ఏం చేయాలో తోచట్లేదు, చాలా దిగులుగా ఉంది. అప్పుడు ఆయనకి తట్టింది, నాకు చాలా వయసు వచ్చింది, ముందు వివాహాలు అయ్యే చాన్నాళ్ళు అయింది, కొత్తగా ఆయన వివాహం కూడా 2 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా భార్య వ్యామోహం తగ్గలేదు, సంతానం లేదు, ఏం చేయాలి సంతానం కోసం. ఆలోచిస్తుంటే ఒక మెరుపులాగా ఒక ఒక కదలిక కనపడింది. ఒక ఆవిడ వచ్చింది. ఈవిడ నాయన జయం కలుగా కానీ దీవించింది. ఈవిడ ఎవరట, వాసుకి యొక్క కుమార్తె, ఈయనకి మేనత్త, ఆమె పేరు రత్నప్రభ. నువ్వేం దిగులు పడదు, నువ్వు ఇలా తలుచుకుంటావు, నీ రక్షణ కోసం మీ నా తండ్రి నన్ను ఎప్పుడూ చెప్పాడు, మా వాడు దిగులుగా ఉన్నప్పుడు, చింతాక్రాంతుడుగా ఉన్నప్పుడు చూడమని. ఇప్పటికి వచ్చింది నీకు అవస్థ, నీకోసం వచ్చాను, నీకు సంతానం కలగాలంటే కుమారస్వామిని ప్రార్థించాలి. ఈ కుమారస్వామిని ప్రార్థించడం అంటే చాలా కష్టం, అరణ్యంలోకి వెళ్ళిపోవాలి. నైంసారణ్యమో ఏదో ఒక వింధ్యాటవిలోకి వెళ్తే కుమారుణ్ణి ప్రార్థించేటప్పుడు ఆయన ఏం చేస్తాడు, కుమారస్వామి కుమారధార అంటారట, పెద్దగా ఫోర్స్గా నెత్తి మీద నీళ్లు పడతాయట కుమారస్వామి అనుగ్రహించేటప్పుడు. ఇక్కడ 2-3 కథల్లో ఇది చెప్తారు, కథా చరిత్సాకరణలో. ఆ ధారని మామూలు సామాన్య మానవుడు సహించలేడు, ఆకాశం నుంచి పడతాయి నెత్తి మీద నీళ్లు. ఏదైనా అసలు షవర్ లాంటివి సడన్గా పడితేనే హడిలిపోతాం. జలపాతాల కింద తలుంచడం చాలా టెన్షన్గా ఉంటుంది. ఆ కుమారధారని తట్టుకోవాలి. తపస్సుకి కూడా కష్టం. కాబట్టి నేనేం చేస్తానంటే నీ శరీరంలో చొచ్చి ఉంటాను, ఎందుకంటే నాగులు కామరూపులు నీ శరీరంలో ఉంటా, నువ్వు అడవిలో కష్టాన్ని అనుభవించగలుగుతావు, నేనున్నాను కాబట్టి నా శక్తి వల్ల కుమారధారిని కూడా సహించగలుగుతావు, కుమారస్వామిని ఒక కుమారుణ్ణి ఇవ్వమని కోరుకోవు,
నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పేసరికి ఈయన వెంటనే సరే అనుకుని సంతానం కోసం తన తపస్సుకు వెళ్తున్నానని చెప్పి తన రాజ్యాన్ని భార్యలని అన్ని మంత్రులు కట్టుదిట్టం చేసి మంత్రుల చేతిలో పెట్టి కాలి నడకన వింధ్య అటవికి బయలుదేరాడు. అటవీ మార్గంలో చాలా కష్టము, ఇబ్బంది, సబ్బంది చాలా ఉన్నాయి. అయితే శరీరంలో చొచ్చి ఉన్నటువంటి ఆ నాగ శక్తి వల్ల ఆయనకి ఏమి ఇబ్బంది కలగల అలాగే వెళ్ళిపోయాడు. వెళ్ళాడు, అక్కడి నుంచి అఖండంగా తపస్సు చేయటం మొదలుపెట్టాడు. తపస్సు సిద్ధించేసరికల్లా ధార పడుతుంది, కుమారధార నెత్తి మీద పడ్డం మొదలుపెట్టింది. పైనుంచి నీళ్లు పడిపోతున్నాయి. అయితే ఈ లోపల ఉన్న నాగుల యొక్క సహన శక్తి వల్ల పడగలు బలంగా ఉంటాయి కదా, ఆ దీనివల్ల ఇతను అలాహ నిలబడి ఆ శక్తి ఆ నీటిని తట్టుకున్నాడు. కుమారస్వామి విపరీతమైన పరీక్షలకి గురి చేస్తాడని చెప్తారు ఈ కథల్లో. అట్లా కనపడుతుందన్నమాట. తన అన్నయ్య అయినటువంటి గజాననుడిని ప్రోత్సహించాడు వీడిని టెస్ట్ చేయమని. భక్తుడు చేయమంటే ఈ తపస్సు చేసుకుంటున్న వాడి దగ్గరికి పెద్ద మహానాగం ఒకటి, ఒక పెద్ద సర్పం ఫుత్కారం చేస్తూ వచ్చింది. ఈయన సర్పానికి కూడా భయపడలే, ఎందుకంటే లోపల మా సామాన్య మానవుడే అయితే భయపడతాడు. అవును, మనం ఒక తల పామును చూసి ఉలిక్కి పెడతాం, 10 తలల శేషుణ్ణి చూస్తే హడిలిపోతాం కదా. కానీ అతను హడలడా లోపల ఉన్న నాగశక్తి వల్ల. అక్కడి నుంచి వినాయకుడు పరీక్షని పెంచి తానే స్వయంగా గజరూపాన్ని దాల్చి ఎదురు రొమ్ములో కుమ్మేసేట. అయినా సరే తగ్గలేదు, ఈయన వెనక్కి వెళ్ళల వెళ్ళక తనకి పరీక్షలు సంభవిస్తున్నాయని తెలుసుకుని నన్ను కరుణించమని వినాయకుడిని కూడా ప్రార్థించాడు. దాంతో వీడు గట్టి భక్తుడేనని సర్టిఫికెట్ ఇచ్చేసి వినాయకుడు వెళ్ళిపోయాడు. కుమారస్వామి చాలా సంతోషంగా ప్రత్యక్షమయ్యాడు. కుమారుడు అంటే బాలుడు కదా, బ్రహ్మచారి ఈయన. ఆ బ్రహ్మచారి స్వరూపంలో ప్రత్యక్షమై, ఏమిటి నాయన నీ కోరిక అంటే, నాకు ఒక ఇట్లా చాలామంది భార్యలు ఉన్నారు, కుమారుడిని ప్రసాదించు, నా రాజ్యానికి ఉత్తరాధికారి లేడు అని ప్రార్థించాడు. ప్రార్థిస్తే తప్పకుండా నా దయ వల్ల నీకు కుమారుడు కలుగుతాడు అని చెప్పి వెళ్ళిరమ్మన్నాడు. వెళ్ళిరమ్మంటూ కుమారస్వామి ఏమన్నాడు, ఆయన ఆ వింజాటవిలో ఒక గర్భ దేవాలయంలో ఉంటాడు, లోపల ఉన్నాడు ఒక భవనంలో. లోపలికి వెళ్తూ గర్భంలోకి ప్రవేశించు, ప్రసాదం తీసుకెళ్దువుగానని చెప్పాడు గర్భగుడిలోకి. సరే ఇతను ఏం చేశాడు, అలాగేనని ఎప్పటి నుంచో తపస్సులో ఉన్నాడు కదా, కాళ్ళు చేతులు మొహం కడుక్కుని దేవాలయ ప్రవేశం ఆ గర్భాలయ ప్రవేశం చేయబోయాడు. అయితే ఈయన శరీరంలో దాగి ఉన్నటువంటి నాగశక్తి స్త్రీ కదా, ఆవిడ ఇలా కుమారస్వామి ఎదురుపడడానికి భయం, ఆ గర్భంలోకి వెళ్ళటము అంటే ఆయనకి ఎదురుపడాల్సి వస్తుందని ఆమె తొలగిపోయిందట, పక్కకి వెళ్ళిపోయింది. రత్నప్రభ వెళ్ళిపోయేసరికల్లా ఈ సామాన్యంగా మానవీయ శక్తితోటే గర్భాలయ ప్రవేశం చేశాడు కనకవర్షుడు. లోపలికి వచ్చినటువంటి వాడు ఇందాక తను చూసినటువంటి ప్రచండ భక్తుడుగా కాకుండా సామాన్య మానవుడిగా తెలిసాడు కుమారస్వామికి. ఆయనకి వెంటనే వీడు ఏం చేసి తనని ఇంప్రెస్ చేశాడో అర్థమైపోయింది. ఆయన లోపల ఉన్న నాగశక్తిని అప్పుడు ఆయన చూడలా, ఇప్పుడు చూసేశాడు. చూసేసి నువ్వు కపటం చేశావు కాబట్టి ఏ కోరికతోటి నువ్వు నన్ను నా దగ్గరికి వచ్చావు, ఆ కుమారుడు ఏ మహాదేవి యందు నీకు సంతానం కలుగుతుందో ఆమె నీకు దూరమైపోతారు అని శాపం ఇచ్చాడు. ఇచ్చేసరికల్లా ఇతను భయపడి పాదాలు పట్టుకున్నాడు, నన్ను రక్షించు, కరుణించు, ఇట్లా ఆవిడ నా మేనత్తే, నాకు ఇలా సహాయం చేసింది అని చాలా బతిమలాడాడు. బతిమలాడితే ఆయన ఏమన్నాడు, సంవత్సరం పాటు వియోగం తప్పదు, భార్యా వియోగం పుత్ర వియోగం తప్పవు, అయితే ఏడాదికి పరిమితం చేస్తున్నా, 3 మరణగండాలు తప్పించుకుంటేనే నువ్వు వాళ్ళని చేరగలుగుతావు అని చెప్పాడు. ఇది ఇప్పుడు ఏకావళి చూడమని పోయినాయి. ఏకావళి అంటే భార్య, చూడమని అంటే కొడుకు, వీళ్ళు మిస్ అయిపోతారు. భేతాళుడితో యుద్ధం చేస్తున్నట్టదేమో ఇలా 3 మరణగండాలు. ఇంకేం చేస్తాడు, పరమ దుఃఖంతో బయటకు వచ్చాడు. సంతానం కలుగుతుంది కానీ భార్య కుమారుడు ఏమవుతారు, కుమారస్వామి చెప్పిన మాట తారు తప్పుతుందా, దుఃఖంతో ఇంటికి వచ్చాడు. కానీ కొంతకాలానికి ఈ మహాదేవి అయినటువంటి అమ్మాయి మన మదన సుందరి గర్భవతి అయింది. ఎంతో సంతోషంగా పురజనులంతా కలిసి ఆవిడకి సీమంతాలు ఉత్సవాలు అన్నీ జరిపించారు, పుట్టింటి వాళ్ళు వచ్చారు, సవతలంతా సంతోషించారు, రాజ్యానికి ఉత్తరాధికారి వస్తున్నాడని పరమ సంతోషంగా ఉన్నారు. సరే గర్భవతి అయింది, నెలలు నిండినే చక్కటి పిల్లవాడు పుట్టాడు. ఈ పిల్లాడు పుట్టిన తర్వాత 5 రోజులు గడిచింది.
ఆరవ నాటి సాయంకాలం పిల్లవాడికి పాలిస్తోంది ఇవిడే. ఒక తటిల్లతలాగా ఒక స్త్రీ లోపలికి వచ్చింది. రావటం ఏమిటి, ఆ తల్లి ఒళ్ళో ఉన్న పిల్లాడిని లాగేసుకుంది, పరిగెత్తింది. మరి చెప్పాడు కదా ఆయన వెళ్ళిపోతుందని, పరిగెత్తేసరికల్లా అమ్మో నా పిల్లాడు, నా వదిలిపెట్టు వదిలిపెట్టు నా పుత్రుడు అని ఆవిడ కూడా వెంటపడింది. వెంటపడేసరికి పరిగెడుతుంటే అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రచండ వేగంతో పరిగెత్తేస్తున్న ఒక ఆవిడ, అవెవరో తెలీదు, పిల్లాడిని ఎత్తుకు పరిగెడుతోంది, రాణిగారు ఆ వెనకాల పరిగెడుతోంది. ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి కమలాలతో నిండిన ఒక పెద్ద చెరువులో పిల్లవాడితో సహా దూకేసింది. దూకేసేసరికల్లా రాణిగారు ఆ ఆవేగంతో, మామూలుగా పరిగెత్తలేదనుకో, నడిచి చూస్తోందనుకో, నా పిల్లాడు నా పిల్లాడని గట్టు మీద నుంచు నేను, కానీ ఆవిడ ఒక పరిగెడుతోంది కదా, ఆ ఉద్వేగం ఆపుకోలేక ఆవిడ నా పిల్లాడో అని ఆ నీళ్ళలోకి దూకేసింది. ఎంత గాలించినా రాణి కానీ పిల్లవాడు కానీ ఆ నదిలో ఆ చెరువులో దొరకల. రాజు పిల్లాడు, అదే రాజు రాణి పిల్లవాడు వెళ్ళిపోయారు. రాజు పిచ్చివాడైపోయాడు, ఆ భార్యని వదిలిపెట్టి ఉండలేడు ఆయన, కుమారుణ్ణి ఇంకంతే. ఇప్పుడు మూడు మరణగండాలు దాటాలి. ఈయన రాజ్యంలోనే కూర్చుంటే మరణగండాలు ఎట్లా దాటుతాడు? మళ్ళీ కుమారస్వామి కోసమో ఎవరో ఒకళ్ళ కోసం ప్రయత్నం చేయటం కానీ చేయడం కోసం ఎక్కడ ఈ సమస్యకి సమాధానం లభిస్తుందో తెలియక రాజ్యాన్ని విడిచిపెట్టి అడవుల్లో పడ్డాడు. ఈయన అడవుల్లో పడి తిరుగుతున్నాడు. ఆయన ఏమీ తోచక పాపం వెళ్తుంటే ఏమైంది, ఒక్కడే వెళ్తున్నాడు, ఒక సింహం ఈయన మీద పడింది. మామూలుగా రాజని సర్కలు ఒక అత్తి కటారు సూర్య కటారు ఏదో చిన్నది కటారు చిన్నది పిడిబాకో ఏవో ఒకటి ఉంటాయి ఆయుధాలు. ఏ ఆయుధము లేదు ఆయన దగ్గర, ఎందుకంటే ఆయన వేటకి రాలేదు, పౌరుష ప్రదర్శన లేదు అక్కడ. ఒక నిస్సహాయ స్థితిలో తిరుగుతున్నాడు. ఇక ఈ సింహం వచ్చి పడేసరికల్లా అయిపోయాను అనుకున్నాడు. అయిపోయాను అనుకుంటే ఈ లోపల ఏమైంది, తటాలున ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఒక యోగి ఈ సింహాన్ని రెండు ముక్కలుగా కోసేసాడు, కత్తి పెట్టి కొట్టేశాడు. సింహం పక్కకు పడిపోయింది. నేను ఆశ్చర్యపోయాడు, ఆయన ఎవరో నువ్వు మహానుభావుడివి, నన్ను రక్షించావు, లేకపోతే నేను ఈ గండను తప్పేది కాదు చచ్చిపోయేవాడిని నేను. ఆ పైగా ఈయనకి ఓపిక లేదు, సింహాన్ని ఎదిరించి పోరాడే సత్తా కూడా లేదు. అప్పుడు ఇతను ఏం చెప్పాడంటే, అయ్యా మీరు నన్ను గుర్తించలేదు, ఒక శ్రమణకుణ్ణి, ఇదివరకటి కాలంలో మీరు చేసిన సహాయం వల్ల నాకు ఇబ్బంది తీరిపోయింది, నాకు విద్యాధరత్వం సంప్రాప్తిస్తుందని ఈ అడవికి వచ్చి తపస్సు చేసుకుంటున్నాను, మిమ్మల్ని రక్షించాక నాకు విద్యాధరత్వం వస్తుందని నా గురువు చెప్పాడు, నేటితో నా శాపం కూడా తీరిపోయింది, నీ వల్లే నేను రక్షించబడ్డాను అని చెప్పి నాకు ఈ శరీరం కూడా పోతుంది, నేను విద్యాధరుణ్ణి అయిపోయి నా దారిని నేను వెళ్ళిపోతాను అన్నాడు. అనే సరికలు అప్పుడు ఈయన కనకవర్షుడు తనకి వచ్చినటువంటి ఇబ్బంది ఈ పరిస్థితి గురించి చెప్పాడు. చెప్పేసరికలు నాకు ఎక్కడ దొరుకుతుంది, నా భార్య ఎక్కడ దొరుకుతుంది, నా పిల్లాడు ఎక్కడ దొరుకుతాడంటే, ఈయన ఏమన్నాడంటే, వింధ్యవాసినిని సేవించు. వింధ్యవాసిని అనేది అమ్మవారు, వింధ్యాటవిలో కొండ మీద పైన ఉంటుందట ఆమె. వింధ్యవాసినిని సేవించు, ఆమె ఈ కుమారస్వామి యొక్క శాపాన్ని తప్పించగలదు. ఆయన శపించాడు నిన్ను, ఆ శాప విమోచన లభిస్తుంది లేదా సమాధానం లభిస్తుంది, నీ భార్య పిల్లాడు ఎక్కడున్నాడో ఎక్కడున్నారో తెలుస్తారు ముందు మనకి అని చెప్పి చెప్పాడు. చెప్పేసరికలు సరేనని అక్కడి నుంచి ఈ వింధ్యవాసిని కోసం బయలుదేరి వెళ్ళేసరికల వింధ్యాటవిలో విపరీతంగా ఏనుగులు నాలుగు దంతాలు ఉండ ఉంటాయి అక్కడ. అయితే ఏమైంది, ఆ అడవిలో ప్రయాణిస్తూ ఉంటే ఆ అడవిలో ప్రయాణాలకి ఒక్కళ్ళే ఎప్పుడు వెళ్ళరు. ఎప్పుడు కూడా లోక శాస్త్రం ఏంటంటే అడవిలో వెళ్ళేటప్పుడు నలుగురు కలిసి వెళ్ళాలి. ఒక్కళ్ళే వెళ్ళేటప్పటికి వీళ్ళకి దానిపైగా వాటిని ఎట్లా బీట్ చేయాలి, అడవిలో జంతువుల ప్రవర్తనలు అవి తెలియ, వేటకెళ్ళేటప్పుడు రాజులు కూడా ఏం చేసేవాళ్ళు, ప్రత్యేకంగా వేట కుక్కలు వేటగాళ్ళు అడవి ఆనుపాను తెలిసిన వాళ్ళు, ఇవి ఏనుగులు సంచరించే మార్గమా పొల్లు సంచరించే ప్రదేశమా, ఎక్కడ లేళ్ళు ఉంటాయి ఎక్కడ దుప్పులు ఉంటాయి అది తెలిసి ఉంటారు. ఈయనకేం తెలుసు, గుడ్డెత్తు చేయలే పడ్డట్టు వెళ్ళిపోతున్నాడు. ఏనుగులు సంచరించే ఒక మార్గంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికల్లా ఒక ఆడ ఏనుగు వెనకాల పరిగెడుతున్నటువంటి ఒక మగ ఏనుగును ఢీకొన్నాడు. కాస్తుంటే చంపేసేదే, ఆ నాలుగు దంతాలకి చిక్కితే చాలా ప్రమాదం అయ్యేది, అది తన తొండంతో చుట్టి ఒక విసిరేసేసింది. ఈయన అదృష్టం బాగుండి కొమ్మలకు ఇరుక్కుని బతికేశాడు.
రెండోసారి గండాన్ని తప్పించుకున్నాడు. అక్కడి నుంచి ఏమైంది, ఇంకా ముందుకెళ్తూ ఉండగా వెళ్తూ ఉండగా శబర వాళ్ళు, ఆ శబర జాతి వాళ్ళు ఇవన్నీ పట్టేసుకున్నారు. ఈ ఏనుగు తర్వాత తప్పించుకోగానే వాళ్ళకి దొరికేశాడు. వాళ్ళు వలలు వేసి పెడతారు, ఎవరైనా మానవులు దొరికితే అని పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత తీరా చూస్తే ఇదే సర్వలక్షణ శోభితంగా ఉన్నాడు ఈయన. ఈయన చాలా అందగాడని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏదో అన్నం తినక, ఆహారం సరిగ్గా తీసుకోకపోయినా, అలంకారాలు లేకపోయినా సహజ సిద్ధమైన సౌందర్యం ఎక్కడికి పోతుంది? వాళ్ళేమనుకున్నారు, ఇంత లక్షణంగా ఉన్నాడు, ఈయన అమ్మవారికి బలిద్దామనుకున్నారు. బలి చేయాలి, మరి బలి ఇవ్వడానికి వేళ్ళు కాళ్ళు అన్నీ చూసారు, ఎక్కడా దెబ్బలు గాయాలు లేవు, అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నాయి. శవరలు పట్టేసుకున్నారు. శవర, శబర, ఇలా రెండు పేర్లు వేరు వేరుగా ఉంటాయి. ఇప్పుడు శవరలు అంటారు శబర జాతి, అది ఒక కోయ జాతి అనమాట. అక్కడి నుంచి ఈ శబర శాంబరి మంత్రం అలాంటివి వింటూ ఉంటాం. అవును. ఈ శబర వాళ్ళు పట్టేశారు, పట్టి ఇతను పట్టుకుపోయారు, ఒక చోట కట్టేశారు. తర్వాత వాళ్ళు పూజకి అన్నిటికీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఏర్పాట్లు చేసుకుని ఈయన్ని బలి ఇవ్వడానికి సిద్ధం చేశారు. బలి ఇచ్చే సమయానికి మళ్ళీ ఒక తటిల్లతలాగా ఒక మెరుపు వచ్చి ఆవిడ రత్నప్రభ వచ్చింది. రత్నప్రభ రావటం ఏమిటి, వెంటనే ఈయన కట్లు ఊడిపోయినాయి. ఈయన వాసుకి యొక్క మనవడని తెలుసుకున్న శబర రాజుగా, రాజు కూడా, అయ్యో మేము మీరు మాకు చాలా సహాయం చేశారు ఎన్నోసార్లు నాయన. సర్పాలు నాగులు శబరలకి స్నేహంగా ఉంటారు. అడవుల్లో ఉండే చోట సర్పాలు వాటి దారిని పోతాయి. వీళ్ళ దగ్గర నాగ మంత్రాలు కూడా ఉంటాయి, నాగ మణులు ఉంటాయి. నాగులే వీళ్ళకి స్వయంగా మణులు ఇచ్చినవి కూడా జరుగుతాయి. ఎక్కడైనా పొరపాటున పాములు కాటేస్తే వాటికి ప్రత్యేకమైన మూలికలు సమాధానాలు ఉంటాయి. వాళ్ళకి ఆ రెండు జాతులకి స్నేహం ఉంటుంది. వాళ్ళు ఆశ్చర్యపోతారు, అయ్యో ఈయన ఇట్లా ఎందుకు తిరుగుతున్నాడు, ఏంటంటే అప్పటికి సంవత్సర కాలం పూర్తయింది. ఆవిడ ఏం చేసిందంటే ఏడాది నిండిన పిల్లవాడిని తీసుకొచ్చి అప్పచెప్పింది, మదన సుందరిని కూడా తీసుకొచ్చింది. ఇది సంవత్సర కాలం అని నాకు తెలుసు, నీ పిల్లాడిని నీ భార్యని నా సంరక్షణలో ఉంచుకున్నాను, వీళ్ళు ఎక్కడికో మాయమయ్యే బదులు ఇప్పుడు నా వల్లే నీకు శాపం వచ్చింది. సంతానం ఈవిడ వల్లే కలిగింది పాపం, అదే కానీ ఆవిడ శక్తి ఉండటం వల్లే కుమారస్వామికి నచ్చలేదు. మనిషి తన తపోబలంతో తనని జయించాలని కోరుకుంటాడు భగవంతుడు, దానికి దైవశక్తి తోడవ్వకూడదు. మానవుడు తన భక్తితోటే సాధించాలి. దాంతో మళ్ళీ కుమార్తె భార్యని కుమారుణ్ణి ఈయనకు అప్పచెప్పింది. ఈయన వాళ్ళిద్దరిని తీసుకుని పరమ సంతోషంతో మళ్ళీ తన ఊరికి చేరుకున్నాడు. కనుక వర్షుడు చక్క కుమారుడికి చక్కగా ఏదో ఇంకేదో వర్షుడు పెట్టారు, ఏం పెట్టాడో గుర్తులేదు, ఏమిటో మర్చిపోయాను, స్వర్ణవర్షుడు అలాంటిది ఏదో ఒక పేరు పెట్టి పిల్లల్ని పెంచుకున్నాడు. ఆ తర్వాత మిగిలిన రాణులకు కూడా సంతానం కలిగింది. తర్వాత కాలంలో ఆయన చాలా సుఖంగా సంతోషంగా ఉన్నాడు. ఏడాది పాటు ఆయనకు వచ్చినటువంటి ఈ శాపాన్ని తన మేనత్త సహాయంతో గడిపేసుకున్నాడు. మూడు గండాలు జయించాక భార్యా కుమారుడు లభించారు కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే.